మనలో చాలా మంది ప్రతిరోజు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తూ ఉంటారు. అందుకోసం బస్సులు, ట్రైన్లు, విమానాలను ట్రావెల్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. దూర ప్రాంతాలు ట్రావెల్ చేయాలంటే అత్యంత కంఫర్ట్ కలిగింది ఏదంటే అది ట్రైన్ జర్నీ అని చెప్పాలి. ఎందుకంటే ట్రైన్ జర్నీలు అత్యంత సౌకర్యవంతంగా మరియు సుఖవంతంగా ఉంటాయి. మనం ఎప్పుడు రైల్లో ప్రయాణించినా గానీ జనరల్ స్లీపర్ క్లాస్ తప్పించి ఏసీ కంపార్ట్మెంట్ గురించి తెలియదు. అసలు ఏసీ కంపార్ట్మెంట్ లో 2 టైర్ 3 టైర్ అంటే ఏంటి, వాటి మధ్యలో తేడాలేంటి అనే విషయాలు మనం పట్టించుకోం. మరి రైల్వే డిపార్ట్మెంట్ లో ఏసీ 1 టైర్ 2 టైర్ 3 టైర్ ఏసీ కంపార్ట్మెంట్ లో తేడాలు ఏంటి, వాటిలో ఉండే సౌకర్యాలు ఏంటి అన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. రైల్వే ప్రయాణాల్లో అన్ని బోగీలు ఒకేలా ఉండవు, కానీ ఒక్కో క్లాస్ కు ఒక్కో తేడా ఉంటుంది. క్లాస్ ని బట్టి వారికి ప్రయారిటీలు ఉంటాయి, దాన్ని బట్టే సర్వీసులు అందిస్తారు. రైల్వే బోగీల్లో ఉండే తేడాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, ఫస్ట్ క్లాస్ ఏసీ. ఫస్ట్ క్లాస్ ఏసీ అనేది రైల్లో టాప్ క్లాస్. ఇది అత్యున్నత క్లాస్ అన్నమాట. ఇది ఫ్లైట్ యొక్క ఛార్జీలతో సమానమైన రేట్లు కలిగి ఉంటుంది. ఇది పూర్తిగా ఏసీ బోగీ. ఒక్క బోగీలో కేవలం 18 నుండి 24 సీట్లు మాత్రమే ఉంటాయి. ఒక్కో లైన్ లో 4 సీట్లు ఉంటాయి. ఒకవేళ 4 సీట్లు మనమే బుక్ చేసుకుంటే మనం డోర్ లాక్ చేసుకుని ప్రైవసీగా కూడా ఉండొచ్చు. ఎవరు మనల్ని డిస్టర్బ్ చేసే అవకాశం కూడా ఉండదు. ఆ బోగీ మొత్తానికి ప్రత్యేకించి ఒక అటెండెంట్ కూడా ఉంటాడు. మనకి ఏదైనా అవసరం వస్తే వారు సహాయం చేయడానికి రెడీగా ఉంటారు. మరియు ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణిస్తే ఫ్రెష్ అండ్ నీట్ టవల్స్ మరియు బ్లాంకెట్స్, బెడ్షీట్లు ఇందులో ఫ్రీగా ఇస్తారు. అంతేకాకుండా ఉదయం టీ లేదా కాఫీ లేదా టిఫిన్లు, స్నాక్లు, సూప్లు, మధ్యాహ్నానికి పూర్తి స్థాయి లగ్జరీ భోజనం సర్వీసులు ఇందులో ఉంటాయి. అయితే వీటి కోసం 4-5 వరకు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అవి కూడా మన టికెట్ నుండే వసూలు చేస్తారు. అయితే కపుల్స్ కు గ్రూపులుగా వెళ్లే వారికి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి, కానీ ధరలు మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటాయి. నెంబర్ 2, 2 టైర్ ఏసీ. ఇది కూడా ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ బోగి. ఒక్కో డివిజన్ కు 4 సీట్లు మాత్రమే ఉంటాయి. ప్రతి సీటు కు రీడింగ్ ల్యాబ్ ప్రత్యేకించి ఉంటుంది. అంతేకాకుండా సీట్ ను పార్టీషన్ చేసే విధంగా కర్టెన్స్ కూడా ఉంటాయి. ఒక్కో బోగీలో ఏసీ 2 టైర్ లో 40 సీట్లు వరకు ఉంటాయి. నెంబర్ 3, 3 టైర్ ఏసీ. ఇది కూడా రెగ్యులర్ స్లీపర్ క్లాస్ లోనే ఉంటుంది, కాకపోతే ఫుల్లీ ఏసీతో పాటు సీటింగ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మెత్తటి లెదర్ ఫామ్ సీటింగ్ తో పాటు మనకు నాప్కిన్, రగ్గు, బెడ్షీట్లు ఇస్తారు. ఇందులో కూడా ఒక్కో బోగికి 64 నుంచి 72 సీట్లు వరకు ఉంటాయి. ప్రత్యేకించి రీడింగ్ లైట్లు వంటివి ఏమీ ఉండవు. రైల్వేలో ఇది చాలా అఫోర్డబుల్, అంటే తక్కువ ధరలో ట్రావెలింగ్ ఆప్షన్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చూసారు కదా, రైల్వే జర్నీలో ఏసీ 1 టైర్, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్లు అంటే ఏంటి, వాటి మధ్య తేడాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.